చెప్పాల్సి నెక్స్ట్. నిజంగా అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఏదో ఒక కోణంలో బయటపడే అవకాశం ఉంటుంది కదా. బేసిక్గా తెలంగాణలో ఒక పార్టీని అంత దారుణంగా నాశనం చేసుకుని అంత దెబ్బతీని కూడా ఇంకా అండర్స్టాండింగ్ ఆ పార్టీతో పెట్టుకుంటారనేది ఒకటి. రెండోది, కేసీఆర్ నోటి వెంట పదే పదే రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన మాట ఏంటంటే, మేము రీజనల్ పార్టీల కన్సార్టియంతో కలిసి ఒక జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాం, నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఫామ్ చేయాలి, ఈ రెండింటికి వ్యతిరేకంగా పార్టీ రావాలి, మిగిలిన పార్టీలు కలవాలి అన్న ఒక ఎజెండాను ఆయన తీసుకొస్తూ ఉన్నారు. ఆ పార్టీ గెలిచినటువంటి మొట్టమొదటి ప్రెస్ మీట్లో ఆయన రాష్ట్రం గురించి కాకుండా జాతీయ రాజకీయాల గురించి పెట్టాను ఇక నుంచి అన్నట్టుగా క్లియర్ కట్గా చెప్పారు. చాలా ఎక్కువ మాట్లాడి ఆయన చెప్పింది ఏమిటంటే, కాంగ్రెస్ని బీజేపీని పక్కన పెట్టి ఈ దేశానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తామని చెప్పి ఆయన చెప్పాడు. అంతేకాకుండా రాష్ట్రంలో కూడా జగన్ ఒకవైపు మోదీ గారిని తిడుతున్నాడు, అంటే ఇక్కడ బాగా తిట్టడం, ఒకవైపు ఈయన పవన్ కళ్యాణ్ కూడా బాగానే తిడుతున్నాడు. ఇక్కడ ఎవరు కూడా ఆయన శ్లాఘించడం లేదు, లేకపోతే రాష్ట్రానికి ఆయన గొప్ప మేలు చేశాడని అనటం లేదు. వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీతో గొంతు కలుపుతున్నారు, ఇది రాష్ట్రానికి అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా ఇవ్వలేదు అనేటువంటిది. అంచేత ఇక్కడ వీరి వెనక వారు కుట్ర ఉంది, వారి వెనక వీరి కుట్ర ఉంది అనేటువంటిది ఎందుకు అవి ప్రస్తుతం నాకు అర్థం కావటం లేదు. తెలుసు రెడ్డి గారు, ఇప్పుడు ముందు పొత్తులకు సంబంధించి భారత రాజకీయాల్లో ఇప్పుడు మనము ట్రాక్ రికార్డ్ తీసుకుంటే భారత రాజకీయాల్లో ఏ పార్టీ కూడా పొత్తులకు అతీతం కాదు. ఆయా సందర్భాన్ని బట్టి, ఆ పార్టీల యొక్క రాజకీయ భవిష్యత్తు బట్టి, ప్రజలు ఏ మేరకు ఆస్వాదిస్తున్నారు బట్టి పొత్తులు ఉన్నాయి. మనము ముందు వైఎస్ఆర్ పార్టీకి తీసుకున్నాం. జగన్ 2009లో ఏ పార్టీ తరఫున కంటెస్ట్ చేశాడు? కాంగ్రెస్ తరఫున కదా. 2009 కాంగ్రెస్ తరఫున, అంటే ఈ 9 ఏళ్లలోనే ఎన్ని మార్పులు చూసుకున్నాం. తర్వాత 2011లో ఆయన సెపరేట్ పార్టీ పెట్టాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ తరఫున కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టారు. విజయమ్మ గారు వచ్చేసి టీడీపీకి అనుకూలంగా ఓటేశారు. అంటే టీడీపీ ఆ రోజు పరిస్థితి బట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారికి వ్యతిరేకంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసానికి మద్దతు ఇచ్చారు విజయమ్మ గారు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. మరి టీడీపీ వైఎస్ఆర్ వచ్చేసి కలిసిపోయినారన్నా లేదని చెప్పాలన్నా? అది 2011. 2013లో టీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ అవిశ్వాసం పెట్టారు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం మీద, మళ్ళీ దానికి సపోర్ట్ ఇచ్చారు. మరి టీఆర్ఎస్ మద్దతు అన్నమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఈ లోపల రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఇచ్చారు. గెలిచిందేమో ఓసారి కాంగ్రెస్ తరఫున, ఓసారి టీడీపీ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినావు, ఓసారి టీఆర్ఎస్ అవిశ్వాసానికి మద్దతు ఇచ్చినావు, బీజేపీకి అనేక సందర్భాల్లో మద్దతు ఇచ్చావు. మరి ఈ 9 ఏళ్లలోనే ఇన్ని స్టాండ్లు వచ్చేసి, అంటే ఆయా సందర్భాన్ని బట్టి మీరు దేశం తీసుకున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ టీడీపీ తీసుకుంటే, నిజంగా టీడీపీ 83 నుంచి టీడీపీ కాంగ్రెసే ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులు. ఇదే 91లో నంద్యాల ఉప ఎన్నికల్లో పివి నరసింహారావు గారు కాంగ్రెస్ తరఫున, బంగారు లక్ష్మణ్ గారు బీజేపీ తరఫున పోటీ చేశారు ఎంపీకి. టీడీపీ పోటీ చేయలే, చేయకపోవడమే కాకుండా ఆ రోజు వచ్చేసి కాంగ్రెస్ అభ్యర్థికి సపోర్ట్ చేసింది. ఈరోజు ఫరూక్ గారి ఇంట్లోనే ఆ రోజు వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉన్నది 91లో. తర్వాత 96లో యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్ ఎవరు? చంద్రబాబు నాయుడు. యునైటెడ్ ఫ్రంట్కు సపోర్ట్ చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి 142 మంది ఎంపీలు సపోర్ట్ చేయబట్టి యునైటెడ్ ఫ్రంట్ తరఫున వచ్చేసి దేవగౌడ కానీ గుజరాల్ కానీ ప్రధానమంత్రులు అయ్యారు. ఆ యుఎఫ్కి వచ్చేసి కన్వీనర్ చంద్రబాబు నాయుడు. ఆ యుఎఫ్ గవర్నమెంట్లో టీడీపీ పార్ట్ అండ్ పార్సల్. కాబట్టి పివి నరసింహారావు గారికి కాంగ్రెస్కి వచ్చేసి టీడీపీ సపోర్ట్ చేసిన నేపథ్యం ఉంది. తెలుగుదేశం పార్టీ కన్వీనర్గా భాగస్వామిగా యునైటెడ్ ఫ్రంట్కి వచ్చేసి కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నేపథ్యం ఉంది 96లో. తర్వాత వచ్చేసి 2013లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం మీద టీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టినప్పుడు, వైఎస్ఆర్ సపోర్ట్ చేసినప్పుడు టీడీపీ అబ్స్టెయిన్ చేసింది. టీడీపీ అబ్స్టెయిన్ చేసింది కాబట్టి ఆ రోజు అవిశ్వాస తీర్మానం కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం నెగ్గింది. అంటే ఆ రోజు టీడీపీ వచ్చేసి పరోక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసింది. కాబట్టి టీడీపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన నేపథ్యం ఉంది గతంలో. ఇదేం కొత్తగా వచ్చేసి ఏదో చాలా ఇది అపవిత్రమైన కలయిక, కొత్తగా ఏదో వాస్కోడిగా మా ఇండియాను కొనుక్కున్నట్టు, కొలంబస్ అమెరికాను కొనుక్కున్నట్టు రాజకీయం. ఏ పార్టీ అదే బీజేపీ తీసుకున్నాం. బీజేపీ వచ్చేసి ఒకప్పుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ
బీజేపీకి మూలము బీజేఎస్ భారత జనసంఘ్ పార్టీ, దాని వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ, ఆయన వచ్చేసి కాంగ్రెస్ నుండి వచ్చినోడే, కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీగా అయ్యి తర్వాత వచ్చేసి నెహ్రూ గారి మంత్రివర్గంలో మంత్రిగా ఉండి తర్వాత వచ్చేసి పార్టీని స్థాపించినోడే, తర్వాత వచ్చేసి బీజేపీ తను బీజేఎస్ను రద్దు చేసుకొని జనతా పార్టీగా ఆవిర్భించిన నేపథ్యం ఉంది. తర్వాత వచ్చేసి మన బీహార్లో నితీష్ కుమార్తో ఫైట్ చేశారు, ఈరోజు నితీష్ కుమార్తో కలిసి ఉన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఇండివిజువల్గా పోటీ చేశారు, తర్వాత పీడీపీతో కలుసుకున్నారు, మళ్ళీ విడిపోయారు. కాబట్టి ఏ పార్టీ అతీతం కాదంట, పొత్తులకు వచ్చేసి వారు చెప్పినట్టు ఈ దేశంలో కాంగ్రెస్ కమ్యూనిస్టు అనే విధంగా జరిగిన అనేక సంవత్సరాల పాటు అనేక ఎన్నికలు కాంగ్రెస్ కమ్యూనిస్టు, అటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు వచ్చేసి అనేక సందర్భాల్లో వచ్చేసి ఒకటిగా ఉన్నాయి. వెస్ట్ బెంగాల్లో కలిసి పనిచేస్తాయి, కేరళలో వచ్చేసి మళ్ళీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్ని పోటీ. టీఆర్ఎస్కు సంబంధించి 2004లో కాంగ్రెస్ సిపిఎం సిపిఐతో పోటీ పొత్తు, 2009లో టీడీపీ సిపిఎం సిపిఐతో పొత్తు. కాబట్టి ఇది మీరు సరిగా తులసి రెడ్డి గారు మీకే బాగా ఐడియా ఉంటుంది. బేసిక్గా మీరు చెప్పిన పాయింటే ఆంధ్రప్రదేశ్కి బీహార్కి కొన్ని విషయాల్లో దగ్గర పోలికలు మనకు కనపడుతూ ఉంటాయి. ఎన్డీఏలో ఉన్న నితీష్ కుమార్ ఆ రోజు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూ, ఎందుకు తానే ప్రధానమంత్రి అవ్వాలనుకున్నట్టున్నారు కొన్ని సందర్భాల్లో నితీష్ కుమార్, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. చిరకాల బంధం, దాదాపు 14 ఏళ్ల బంధాన్ని కూడా వదిలిపెట్టి నితీష్ కుమార్ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చి ఆర్జేడీతో కలిసి ఏదైతే గతంలో లల్లూ ప్రసాద్ యాదవ్ మీద తీవ్రస్థాయిలో మండిపడిన ఆ పార్టీయే రాష్ట్రంలో ఉండకూడదని, ఆ పార్టీ గోండాల రాజకీయం అని, ఆ పార్టీ రబ్రీదేవ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా నితీష్ కుమార్ పోరాడారు. అలాంటి నితీష్ కుమార్ అదే ఆర్జేడీతో, అదే లల్లూ ప్రసాద్తో, అదే రబ్రీదేవ్తో కలిసి ఎన్నికలకు వెళ్ళారు. మళ్ళీ అలయన్స్తో గవర్నమెంట్ ఫామ్ చేశారు. మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, అదేమంటే తేజస్వి యాదవ్ వల్ల గొడవ వచ్చిందని చెప్తూ ఉంటారు. ఆ పార్టీ నుంచి మళ్ళీ విడిపోయి మా వల్ల కాదని చెప్పి రిజైన్ చేసి ముఖ్యమంత్రిగా అందరూ ఆశ్చర్యపోయారు. కట్ చేస్తే 3 రోజుల తర్వాత మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఏదైతే బీజేపీలు తిట్టారో, ఏదైతే నరేంద్ర మోడీని విమర్శించారో, బంధాన్ని దగ్గరకు బయటకు వెళ్ళిపోయారో, 3 రోజుల తర్వాత కట్ చేస్తే ఆ పార్టీతో పొత్తు, ఆ పార్టీతో కలిసి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి గవర్నమెంట్ నడుపుతూ ఉన్నారు. మధ్యలో మీరు రాజకీయాలను తారుమారు చేయగలిగిన శక్తి ఉన్న, అక్కడికి జైల్లోకి కూడా వెళ్ళొచ్చిన, గడ్డి స్కామ్లో ఇరుక్కున్న లల్లూ ప్రసాద్ కూడా ఆశ్చర్యపోయారు నితీష్ కుమార్ రాజకీయాన్ని చూసి ఇలా కూడా చేయొచ్చు బీహార్లో అని. సో ఇక్కడికి అక్కడికి చాలా చేంజ్, చాలా పోలికలు కనపడుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఎన్డీఏతో మొదట కలిసి ఉన్నారు, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో కలిశారు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అదే ఎన్డీఏని తిట్టి కాంగ్రెస్తో కలిశారు. సో ఈ కలయికలు అనేవి దాస్ గారు అన్నట్టుగా రేపు పొద్దున బీజేపీ కాంగ్రెస్ కలిసినా కూడా ఆశ్చర్యపోకర్లేదు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు అన్నది కాదండి. ఏ సినిమాల్లో వాళ్ళు వీళ్ళు పొలిటికల్ సినిమాల్లో డైలాగులు చెప్తుంటే చూసి నవ్వుకునే వాళ్ళం, కానీ నిజమే ఇది తప్పు కూడా కాదంటాను. పరిస్థితులు బట్టి సంకీర్ణం వస్తుంది అనుకోండి. పాయింట్ ఏంటంటే చంద్రబాబు